హాయ్ అందరికీ నమస్కారం నా పేరు వినీల విషయ సూచిక ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం ఈజీగా ఇంటి దగ్గరే దొరికే పూలతో పూలమాల ఎలా కుట్టుకోవాలో చూద్దాము చూసారా పూలమాల ఎంత అందంగా ఉందో దీనిని ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను ముందుగా దీనికి కావాల్సిన పూలు ఏంటివో చూద్దాము ఇవి గన్నేరు అండి పింక్ కలర్ గన్నేరు పూలు ఇవి నందవర్ధన ఆకులండి ఇవి లేకపోయినా ఏవైనా మందార పాకు కొంచెం పెద్దగా ఉండే ఆకు ఏదైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ నందివర్ధన ఆకులు తీసుకున్నాను అలానే ఎర్ర గన్నేరు పువ్వు అండి అది చాలా బాగుంది కదా కలరు ఈ కలర్ అలానే వైట్ కలర్ గన్నేరు పూలు అండి ఇవి మా సైడ్ గన్నేరు పూలు అని అంటారు అది తీసుకు పూలు కుట్టుకునేదానికి ఒక మందపాటి సూది తీసుకున్నాను అంటే మరీ సన్నగా ఉంటే పూలు స్టిఫ్గా నిలబడవు కదా సూదిలోకి దారం ఎక్కించి చివరిన ముడి వేశాను ఇప్పుడు మనం పూలు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూసారా నాలుగు పక్కల నాలుగు పూలండి అంటే ఫోర్ డైరెక్షన్స్లో నాలుగు ప్లస్ ప్లస్ ఆకారంలో చూసారా నాలుగు డై నాలుగు డైరెక్షన్స్లో నాలుగు పూలు కుట్టేసుకొని తర్వాత ఆ రెండింటి మధ్యలో రెండు రెండిటి పూల మధ్యలో మళ్ళీ ప్లస్ ఆకారంలో పూలు కుట్టుకుందాము ఇదే విధంగా మనం అన్ని పూలు కుట్టుకోవాలి చూశారుగా మళ్ళీ ఒకసారి చూద్దాము ఈ విధంగా ప్లస్ ఆకారంలో పూలన్నీ కుట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ గుచ్చిన పూలని దారంలోకి తీసేసుకుందాము చూసారా ఈ విధంగా మెల్లిగా తీసి లాస్ట్కి ఎండు ముడి వేసాం కదా అక్కడ వరకు తీసుకొని చక్కగా పెట్టేసేయాలి ఇదే విధంగా మనం అన్ని పూలు కూడా గుచ్చుకుందాము ఇంకొకసారి చూద్దాము ఎలా కుట్టుకోవాలో చూసారా ఈ విధంగా ప్లస్ డైరెక్షన్ ఇంతకుముందు చెప్పాను కదా అదే విధంగా ప్లస్ డైరెక్షన్ అలానే ఆ రెండు రెండు పూల మధ్యలో మళ్ళీ ఇంకొక ప్లస్ డైరెక్షన్ పెట్టేసి మళ్ళీ గుచ్చేసుకోవడమే అండి చాలా సింపుల్ కదా ఈజీగా మనం ఇంట్లోనే పూల తయారు చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా నేను పూలు పూలన్నీ కుట్టేశాను ఇలా ఆకులు ఎలా కుట్టాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక ఆకు తీసుకొని చూసారా పైన కింద ఫోల్డ్ చేసేసి ఇలా అన్ని ఆకులు పెట్టుకుందాము చూసారా ఇలా ఫోల్డ్ చేసిన ఆకులన్నీ నిలువుకొకటి అడ్డానికొకటి నిలువుకొకటి అడ్డానికొకటి ఈ విధంగా మనం అన్నీ ఫోల్డ్ చేసుకొని అన్నీ ఒక్కసారిగా సూదులోకి గుచ్చి దారంలోకి ఎక్కించేశాను చూడండి ఓకే అండి ఆకులన్నీ కుట్టేశాను ఇప్పుడు అదే విధంగా మనం ఎర్రగన్నేరు పూలను కూడా కుట్టుకుందాము పూలన్నీ కుట్టేసి నేను సూదులోకి ఎక్కించేసాను తర్వాత మళ్ళీ ఆకులు తీసుకొని ఆకులు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి అవి కూడా సూదులోకి ఎక్కించేసాను చూస్తున్నారు కదండీ ఆకుల మధ్యలో నేను ఎర్రగన్నేరు కుట్టాను చాలా అందంగా ఉంది కదా రెండు థిక్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ థిక్ కలర్స్ తీసుకుంటే చాలా బాగుందండి అలానే ఇప్పుడు మనం ఈ తెల్లగన్నేరు ఉంది కదా ఈ తెల్ల తెల్లగన్నేరు పూలు కూడా ఇట్లానే ఇంతకుముందు ముందు చూపించాను కదండి ఎర్రగన్నేరు పూలకి అదే విధంగా సేమ్ ప్రొసీజర్ అలానే పూలన్నీ కుట్టుకునేసాను అండి ఎంత అందంగా ఉందో ఎర్రగన్నేరు ఆకులు తెల్ల పూలు అన్ని బ్రైట్ కలర్స్లో చాలా అందంగా ఉంది పూ పూలమాల ఇప్పుడు ఇదే విధంగా మనం ఇంకొక సైడ్ కూడా ఇదే సేమ్ ప్రొసీజర్ అండి ఇవే లెంత్ పెట్టుకొని ఇదే విధంగా మనం ఇంకో పక్క కూడా కుట్టుకుందాము చూసారా అదే విధంగా నేను రెండో పక్క కూడా నేను పూలమాల కుట్టేశాను సేమ్ కొలతలు తీసుకొని ఈ పక్క కూడా కుట్టేశానండి ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయింట్ చేసేసి కింద కుచ్చుగా పూలు పెడతాం కదా అది కూడా పెట్టుకుంటాము అది ఎలా పెట్టాలో చూపిస్తాను అది ఏం లేదండి ఈ మామూలుగా మిగిలిన పూలు ఉంటాయి కదా గన్నేరు పూలు అవి తీసుకొని నేను మామూలుగా పూలు అల్లుతాం కదండి మల్లె జాజి అదే విధంగా అల్లేసాను అల్లేసి వాటిని కింద కుచ్చుగా చూశారు కదా ఈ విధంగా నేను అల్లేసానండి ఈ పూలని మనం కింద తెల్ల పూలు వస్తాయి కింద కాబట్టి తెల్ల పూల కింద ఈ పింక్ కలర్ పూలు బాగుంటాయని ఇవి తీసుకొని కింద కూర్చు దీనికి కుట్టేశాను ఇప్పుడు ఇవి ఎలా జాయిన్ చేయాలో చూద్దాము చూసారా కింద తెల్ల పూల కింద మనకి మిగిలిన దారం ఉంటుంది కదా ఆ ముడి మిగిలిన రెండు దారాలను తీసి ముడివేసి ఆ తర్వాత ఆ రెండింటి మధ్యలో ఈ పూలను పెట్టేసి దీన్ని కూడా మనం పెట్టేసుకుందాము ఇలా రెండు దారాల మధ్యలో పూలు పెట్టేసి మనం అల్లుకున్నాం కదా ఆ పూలు పెట్టేసి ఇలా బిర్రుగా టైట్గా నేను ముడి వేసేసాను ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసానండి ఈ విధంగా మిగిలిన దారాన్ని నేను కట్ చేసేసాను చూశారు కదా పూలమాల తయారైపోయింది ఎంత చక్కగా అందంగా ఉందో ఇది నేను యాక్చువల్గా మా ఊరిలో వెంకటేశ్వర స్వామి గారిని కట్ కుట్టానండి చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పూలు మనకు అందరికీ అందుబాటులో దొరికే పూలే చక్కగా అందంగా ఇంట్లోనే మనం మంచిగా పూలదండ కుట్టుకొని దేవుడికి ఇయ్యచ్చు ధన్యవాదాలు